శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వచ్చింది, రాష్ట్రంలో ఎక్కడ రాని అత్యధిక అంటే రాజ్యవర్గం పరాశ్రమాలు చూస్తుందని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రజలు చేశారు కూడా ఆయన ఎమ్మెల్యేలు కాకుండా రాష్ట్ర అధ్యక్షులు అవడం అనేది ఈ ప్రాంతానికి ఇతరులందరికీ గొప్ప అని చెప్పింది భాగస్వామి. ఏ మంత్రితో మంత్రిగా వస్తే మంత్రిగా ఒకసారి మాట్లాడవచ్చు, కానీ ఈ విధంగా అధ్యక్షులు ఉండడం మూలంగా ఉన్న 40 మంది మంత్రులు ఎవరితో యాక్సెస్ ఉంది? ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు లోకేశ్వర రావు కూడా మన విషయానికి వస్తే మా ఎంనాయకులు చాలా విషయాలు కూడా మాట్లాడారు రెండు నుంచి నా ముందు మా నాయకులు కూడా చాలా మంది విషయాలు చెప్పారు. దీనిలో విశాఖపట్నం సేల్ ప్లాంట్ సేల్ లో మేర్ చేయాలని ఒక కోరిక. దేశంలో 95 కోట్లు ఎంతో చూసాం, నాగో సేల్ ప్లాంట్ 500 కోట్లు 600 కోట్లు 100 సెట్లు చేసిన బ్యాంకులు అది ఎవరికి రూపాయి కూడా ఎక్కట్లేదు. ఇప్పుడు భారతదేశంలో రూపాయలు ఎక్కడికి చెప్పి విశాఖపట్నం సేల్ ప్లాంట్ కాబట్టి ఇప్పుడు 50 కోట్లు రూపాయలు డివిడెంట్లు కానీ వడ్డీ కానీ మనకు అయితాం, డివిడెంట్లు కానీ ట్యాక్సీ కానీ వడ్డీ కాదు చెప్పి ట్యాక్సీ కానీ డివిడెంట్లు కానీ ప్రభుత్వానికి 4 దశాబ్దాలు 600 కోట్లు కట్టాం. కాబట్టి 2 సంవత్సరాలు ట్యాక్స్ ఫైల్ చేయమని చెప్పి అడగాలి, 2 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఫైల్ కావాలి. ఇది వస్తే మళ్ళా 10 కోట్లు ట్యాక్స్ కట్టాలి. ఇది 2వ పాయింట్ లో పెట్టుకోవాలి మనం. 3వది చేశారు ధర్మమంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉద్దేశం ఉన్నారు కాబట్టి ఆ గడువుల్ని బయట బ్లాక్ 1 2 అనే బ్లాక్లు ఆ రెండు కూడా మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంది చెప్తున్నారు. ఆ రెండు పట్ల వస్తే రాజేయగలిగితే ధర్మమంత్రి గారు మనకి రాబోయే 30 కోట్ల రూపాయలు రెండింటి చూసిన ఇబ్బంది అవ్వదు. ఈ 3 సంవత్సరాలుగా చూసుకుంటూ ఇమీడియట్ గా మన 15 రోజుల క్రితం బ్యాంకు భూమి మీటింగ్ లో బ్యాంకర్ కలిపి చెప్పింది ఏంటంటే లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఒకటి ఇస్తే, లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తే కనుక మేము బ్యాంకు రప్పిస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఆ లెటర్ ఆఫ్ కంఫర్ట్ బ్యాలెన్స్ లిస్ట్ అందుకో ఆ లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఒకసారి రిలీజ్ చేయడం కలిగితే మనం ఖచ్చితంగా మనకి వర్కింగ్ క్యాపిటల్ డబ్బు వస్తే దాని మీద ప్రూఫ్ కలుగుతుంది. ఆ 2వది ఎంఎన్సీకి మనకి మంచి రాజు 60 కోట్లు కన్వీ చేసింది, అందులో 60 ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఎన్ఎండిసీ తీసుకొని నిర్ణయం చేసింది 11 కోట్లు ఇవ్వాలని నిర్ణయం చేశారు. కానీ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది, 11 కోట్లు అన్ని రిలీజ్ చేయాలి. ఈ రెండింటితో పాటుగా ప్రపంచంలో సేల్ 3వదిగా 3,104 కోట్లు ప్రపంచం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలని బ్రిటన్ గవర్నమెంట్ పెట్టింది. ఆ ప్రభుత్వం దగ్గర ఎలక్షన్ అయ్యాక పెట్టింది, దాన్ని కూడా రిలీజ్ చేస్తే ఆర్డర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా విత్ వన్ ఇయర్ లో మనం రాజకీయ శ్రీనివాస్ గారు మంత్రి గారికి మనం హామీ ఇద్దాం, విత్ వన్ ఇయర్ లో 7.5 మిలియన్ ఐదారు కొత్త ఉద్యోగాలు వస్తాయి, మా మిత్రులు చెప్పిన సంవత్సరం పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కొత్త ఉద్యోగం భవిష్యత్తు అవుతుందని తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం కావాలంటే పల్లవ శ్రీనివాస్ గారు మధ్యలో పెట్టి ఒక పక్క అనకాపల్లి ఎంపీ గారిని ఒక పక్క వైజాగ్ ఎంపీ గారిని ఇద్దరు పెట్టి ముగ్గురు కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని మంత్రివర్గం వస్తువులు తీసుకొస్తేనే ఈ సమస్య పరిష్కారం కావడం నమ్మకం మనకు ఉంది. కాబట్టి ఈ స్థాయిలో మనం జరగాలంటే అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు గతంలో హెల్ప్ చేశారు, ఆయన్ని పట్టుకుని మన స్థానిక శ్రీమంతులు గారిని పట్టుకుని కుమారస్వామి గారితో పాటుగా ప్రధానమంత్రి ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ మొత్తం ఏ ఒక్క కూడా పక్కలకుండా మనం తీసుకెళ్లే పూజ చేయండి. మీరిచ్చే పిలుపుకి 5000 మంది కావాలో 10000 మంది కావాలో రమ్మంటారా చేసుకుంటూ ఏదో పక్క వాగ్దానం చేసుకుంటూ మీరు వాగ్దానించండి, మన ఉద్యోగాలు ఆదేశించండి, ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి ఆ విధంగా శిల్పానికి పూర్వభోజనం తీసుకోవాలని చెప్పేసి నిర్వహణ జాగ్రత్త అర్థం చేస్తామని తెలియజేస్తూ. Don't forget to like, subscribe and share the videos.